పరిస్థితి మీద జలమండలిలో సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్. అమీర్పేట నుంచి జిహెచ్ఎంసీ వరకు ఉన్న నాలాలో లీకేజ్ ఉన్నట్లు గుర్తించారు. 5.5 కిలోమీటర్ల మేర నాలాన్ని తవ్వి కొత్త పైప్ లైన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ మార్గ్లో కుంగిన రోడ్డు నాలా డ్యామేజ్ కి మరమ్మత్తు పనులు కూడా చేపట్టబోతున్నారు. మొత్తం నగరంలో 126 కిలోమీటర్ల మేర లీకేజ్లు ఉన్నట్లు గుర్తించిన జలమండలి సమగ్ర నివేదికని మంత్రి కేటీఆర్కి అందించింది.